సార్ మీరు రాజశేఖర్ గారి మరణానంతరం జగన్తో ఎందుకు వెళ్ళలేదు సార్? నాకు ఇది ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఇక్కడ చాలా సైద్ధాంతికమైన ఇది, ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో 1 గంటలోనో చెప్పగలిగింది కాదు సార్. రాజశేఖర రెడ్డి గారు అనే మనిషి మనస వాచ కర్మణ కాంగ్రెస్ పార్టీని నమ్మేవాడు. ఆయన అసలు ఏ పథకం గుర్తుకొచ్చినా ఇందిరా రాజీవ్, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, లేకపోతే ఇది పోలవరం, ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, యూ నేమ్ ఎనీథింగ్. ఆ 2 పేర్లు మామూలుగా తీసుకొని వచ్చి పెట్టేవాడు. అటువంటి తనకి రాజకీయంగా తనని గుర్తించి తను ఒక ఉన్నత స్థానం చేరుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు కృషి ఏమి తక్కువ లేదండి. రాజశేఖర రెడ్డి గారు ప్రజా జీవితంలో చాలా కృషి చేశాడు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కోసం కృషి చేశాడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడానికి కృషి చేశాడు. ఆ రోజు ఆయన పాదయాత్ర తర్వాతే అసలు పాదయాత్రకు ఒక శాంక్టిటీ, ఒక ఇది వచ్చింది. ఆ పాదయాత్ర ఫలితంగానే ఉచిత విద్యుత్ వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, అన్నీ వచ్చింది. అటువంటి మనిషి మనం కోల్పోవటం నిజంగా రాష్ట్రానికి, దేశానికి కూడా. సో అందుకని మీరు కాంగ్రెస్లోనే ఉండిపోయారా? రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు దాని మీద నాకు చాలా ఘర్షణ జరిగింది. అంతరాత్మతో నేను చేస్తుంది తప్ప రైట అని చాలా నిద్రలేని రాత్రులు, ఆరోగ్యం కూడా నాకు అప్పుడు పాడైంది. అల్టిమేట్గా నా మనస్సాక్షి నాకేం చెప్పిందంటే, రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే ఆయన తన కుటుంబ సభ్యులు కాంగ్రెస్లోనే ఉండాలి అని కోరుకునేవాడు. ఆయన పోయిన తర్వాత ఆయన పూర్తిగా ఈ పార్టీ నుంచి బయటకు రావడానికి అంగీకరించేవాడు కాదని నా ఆత్మ నాకు చెప్పింది.